తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని పరిపాలన క్లిష్ట పరిస్థితిలో ఉందంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రానున్న కాలంలో మరో శ్రీలంకగా తెలంగాణ రాష్ట్రం మారబోతుందని చాడ జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జరుగుతున్న సిపిఐ పార్టీ 16వ రంగారెడ్డి జిల్లా సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిపిఐ పార్టీ జెండాను మొదట ఆవిష్కరించిన సిపిఐ శ్రేణుల అనంతరం కేకార్ గార్డెన్ లో జరిగిన సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఎస్సీ సబ్ ప్లాన్స్ వెంటనే అమలు చేయాలని అంబేద్కర్ విదేశీ విద్యను ఎన్ఎస్ఎఫ్కే కేడీసీ పథకాన్ని అమలు చేయాలని భూమి కొనుగోలు పథకాన్ని పునఃప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే దారి మళ్లించిన నిధులను వెంటనే జమ చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తారని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా నాయకులు మల్లేష్, టీడీపీ నేతలు లక్ష్మీరెడ్డి, హరిప్రసాద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 27 పథకాలను వెంటనే అమలు చేయాలని ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎస్సీలకు ఎస్సీలే లోకము ప్రపంచంలో ఈ భారతదేశంలో ఎస్సీలకు ఎక్కడ పోయినా ఒక విలువ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో తప్ప. మీరు మా మీదనే పడి మా పథకాలే రద్దు చేసి మా కడుపులు ఎందుకు కొడతామని నిన్ను హెచ్చరిస్తున్నాం. మీరు తప్పకుండా ఇప్పటింటైనా ఈ ఎస్సీల రుణాలను మీకు తీసేసిన 27 వెంటనే తక్షణమే అమలు చేయాలి. అమలు చేయకుండా ఉంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలతో నిన్ను దింపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి ఏమి కోరుకున్నారు? నిన్ను రెండే రెండు కోరుకున్నారు. వ్యవసాయ భూమి వ్యవసాయం లేని వాళ్ళకు వ్యవసాయ భూమి రద్దు చేస్తేవి. బెస్ట్ అవలమెంటరీ స్కూల్లోని పిల్లలు చదువు లేకుండా పోతే వాళ్ళవి చేస్తేవి. ఇట్లా చెప్పకుండా పోతే 27 పథకాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.